నమస్కారం నా పేరు డాక్టర్ షుగుప్త ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళు కాకుండా చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరిలో ఒక సమస్య అండి జాయింట్ పెయిన్స్ ఆర్థ్రైటిస్ అండి స్పెషల్లీ నరాల బలహీనత ఇదైతే కామన్ అయిపోయింది ఈ మధ్య ఎందుకు కామన్ అయిపోయిందంటే బేసికల్లీ మనం ఏమన్నా మనం తీసుకుంటున్న ఆహారంలో ప్రాపర్ ఫుడ్ లేదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే తీసుకుంటున్న ఆహారంలో నచ్చిన ఆహారం ఏదైనా చూస్ చేసుకుంటే అందులో జంక్ ఫుడ్ అర్థం ఉంటుంది మనకి సో అది కూడా మనం ఏమన్నా సరే చీట్ మిల్లాగా వీక్లీ వన్స్ పెట్టుకుంటారు అలా కూడా కాదు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు సో పిల్లల్లో ప్రత్యేకంగా సో రీసెంట్గా నా దగ్గరికి అంటే థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ వాళ్ళల్లోనే వీక్లీ ఒక దగ్గర దగ్గర పది పదహైదు మంది వస్తున్నారండి ఈ సివియర్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి బ్యాక్ పెయిన్ ఉంది దీనికి ఏమైనా సలహా చెప్పండి మేడం దీనికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఎందుకంటే మాకు ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేదు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటుంటే మనకి జాయింట్ పెయిన్స్ అని కిల్లర్స్ వేసుకుంటే సో స్లోగా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటున్నారు ఇవన్నీ వాళ్ళే అంటున్నారు అనమాట నిజమే అండి ఎప్పుడైతే మనం పెయిన్ కిల్లర్స్ అంటే అలవాటు అవుతామో సో ఏదైనా ఫంక్షన్ ఉందని చెప్పేసి మనం పెయిన్స్ దాచిపెట్టుకోవడానికి ఏం చేస్తాం పెయింట్లో వేసేస్తాం దాన్ని వేస్తూ వేస్తూ వేస్తుకుండగా ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి అన్నమాట సో స్పెషల్లీ ఈ ట్యాబ్లెట్స్ లేకుండా హెల్దీగా ఎందుకు నరాల బలహీనత జాయింట్ పెయిన్స్ వస్తుంది అని మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే స్పెషల్లీ మనకి విటమిన్ బిటువల్ లోపం వల్ల ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం గమనిస్తే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నేను ఎవరైనా పేషెంట్లు వస్తే టెస్ట్లు చేయించుకొని వెళ్ళరామంటే ఖచ్చితంగా అందులో విటమిన్ బిట్వల్ ఉన్నదానికంటే ట్వంటీ పర్సెంట్ కూడా ఉండట్లేదు జనాలలో సో బి విటమిన్ కానీ బీటువల్ విటమిన్ కానీ డి విటమిన్ కానీ ఐరన్ కానీ ఈ మూడు ప్రత్యేకమైన విటమిన్స్ ఇవి ఎప్పుడైతే మన బాడీలో తక్కువ అయిపోతాయో అప్పుడు మనకి ఖచ్చితంగా ఈ నరాల బలహీనత జాయింట్ పెయిన్స్ స్పెషల్లీ ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది సో ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ నరాల బలహీనతతో పాటు ఈ ఆర్థరైటిస్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ రాకుండా హెల్తీగా మనం మెయింటైన్ చేయాలంటే బెస్ట్ ఫ్రూట్ అల్లనేరెడ్డి పళ్ళు అంటారు సో అల్లనేరుడు పళ్ళు ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా రకరకాలుగా దొరుకుతున్నాయి ఎందుకంటే సీడ్లెస్ అని దొరుకుతున్నాయి హైబ్రిడ్ దొరుకుతున్నాయి సో అలాంటి వాడకుండా ఇలాగు ఉంటాయి అల్లనేరెడు కాలు అంటే ఇంతే సైజ్ ఉంటుంది అల్లనేరెడు కాయ సో దీంట్లో కూడా కండ తక్కువ ఉంటుంది లోపల విత్తనం ఎక్కువ ఉంటుంది ఇది బాగా గమనించాలి మీరు ఎందుకంటే నేను బాగా రీసెంట్గా నేను చాలా రీసెర్చ్ చేసేసాను దీని మీద రీసెర్చ్ చేయడం వల్ల నాకు ఏమర్థమైందంటే సో దీంట్లో మళ్ళీ ఇది కలర్ రావట్లేదని చెప్పేసి దూరగా ఉండగానే మనకి కలర్ పెయింట్ లాగా కూడా వాడుతున్నారు సో చాలా రకాలుగా మీరు కూడా ఉంటారు సో నేనేమంటారంటే మంచిగా ఊళ్ళలో ఎక్కడి నుంచి తెప్పిస్తే మాత్రం తెప్పించుకోండి ఈవెన్ బయట కూడా మనకు దొరుకుతూ ఉంటాయి బట్ ఇలా ఈ సైజులో ఉంటాయి ఖచ్చితంగా గమనించి ఈ సైజులో ఉంటాయి మనకు మంచిగా ఒగరుగా ఉంటుంది కాయన్నాక కొద్దిగా మనకి మెత్తబడితే మెత్తగా స్వీట్గా ఉంటుంది కానీ బట్ ఇలాగా మనకి గట్టిగా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ఒగరుగా ఉంటుంది ఒగరుగా అన్న ఫ్రూటే ఖచ్చితంగా ఇది మనకి హైబ్రిడ్ కాకుండా మన ఫ్రెష్ ఫ్రూట్ అనమాట మనకి మంచి ఫ్రూట్ ఇది సో దీన్ని మనం ఎలా వండాలి దీన్ని రకరకాలుగా వాడచ్చండి ఆర్థరైటిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు తొందరగా రిజల్ట్స్ చూడొచ్చు ఎందుకంటే ఇది సీజనల్ ఫ్రూట్ ఇది వర్షాకాలంలో మనకు ఎక్కువ వస్తుంటుంది ఈ వర్షాకాలంలో సీజనల్ చేంజెస్ అంటే ఇప్పుడు మనం సమ్మర్లో తీసుకుంటున్న ఫుడ్ వింటర్లో కూడా అలాగే తీసుకోవడం వల్ల మనం ప్రత్యేకంగా ఏం గమనిస్తాం సో సీజనల్ ఉన్నప్పుడు ఫ్రూట్ మనం ఫుడ్ ఏదైనా మార్చాలి కానీ ఫ్రూట్స్ మనకి ప్రత్యేకంగా ఇవి కనపడుతుంటాయి ఇవి తీసుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావు కొంతమందిలో విటమిన్ బీవల్ కానీ డి విటమిన్ కానీ ఐరన్ సప్లిమెంట్ ప్రాపర్గా ఉంటుంది కానీ వాళ్ళల్లో చేయి లాగేస్తూ ఉంటుంది తిమిరు పట్టేసినట్టు ఏదైనా పెయిన్ పెన్ పెయిన్ పట్టుకున్నా కూడా ఇలా షేక్ అవుతూ ఉంటారు ఇలాల్లో వీళ్ళల్లో ఏంటంటే మనం ప్రత్యేకంగా పెద్దవాళ్ళలో అంటే లైక్ అరవై యాభై దాటిన వాళ్ళలో కనపడడానికి కారణం ఏంటంటే వీళ్ళు యంగ్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేయడం కానీ లేదంటే స్మోక్ చేయడం వల్ల కానీ ఉంటాయి సో లేదు అనుకోండి లేదంటే వీళ్ళకి వెన్నుముక దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటుంది సో అలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో ఒకవేళ తా మనం ఆల్కహాల్ అనేది అలవాటు లేకుండా కూడా మనకి ఈ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా వెన్నుముకకు సంబంధించిన ఎక్స్రే తీర్చుకుంటే అందులో ఏదైనా లోపం కానీ అందులో డిస్క్ బల్జ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే సో దానికి సంబంధించిన ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఎక్కువ హెవీ వర్క్స్ చేసుకోకుండా మెయింటైన్ చేసుకుంటే ఉంటే ఖచ్చితంగా మనకి ఈ చేతికి సంబంధించినవి చేతి కండరాలు కానీ మెడ కండరాల్లో నొప్పులు ఉంటే మాత్రం సో సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు ఇలాంటివి ఏమైనా ఉంటే మనం గమనించి ఆ ఎక్స్రే తీసుకొని ఆర్థోపిడిషన్ కలిస్తే బెస్ట్ లేదు మనకి వెన్నుముకలు ఎలాంటి సమస్య లేదు స్లీప్ బాగుంది ఏ డిస్టర్బెన్స్ లేదు కానీ మనకు వస్తుందంటే ఖచ్చితంగా నరాలలో బలహీనత ఉండడం వల్ల ఈ నరాలకు స్ట్రెంగ్త్ ఇచ్చే ఫుడ్ అది కూడా సీజనల్ ఫ్రూట్లో మనకి బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే అల్ల నీరడి అంటారు అల్లనే రెండు పళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి ఇది కింగ్ ఆఫ్ హై ఇమ్యూనిటీ అంటారు అంటే వీళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తారు అనమాట సో ఇది చాలా చాలా అంటే ఎన్ అన్ని ఫ్రూట్స్ల కంటే బెస్ట్ ఇమ్యూనిటీ పవర్ని కానీ మన యాంటీబాడీస్ కానీ రిచ్ ఉండే ఫ్రూట్ ఏదైతే ఉందో అదే అల్లనేరడి పళ్ళు అంటారు ఈ అన్న నీరడి పళ్ళు అద్భుతం ఏంటంటే నరాలకి చాలా స్ట్రెంగ్త్ ఈ ఆర్థరైటీస్ కానీ ఈ బోన్కి బోన్కి మధ్యలో సైనోవిల్ ఫ్లూయిడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అలాంటివి కానీ ఎన్నో రకాల సమస్యల్ని తగ్గించి ఒక ఉపయోగకర ఉపయోగకరమైన ఫ్రూట్ ఏదైతే ఉందో అదే అల్లనేరు పడు ఇది మిస్ అవ్వకండి ఇది వర్షాకాలంలో దొరుకుతుంది ఇప్పుడు సీజన్లో దొరుకుతుంది మనకి రెగ్యులర్గా అందుకనే నేను ఈ వీడియో చేయడం కారణం ఆల్మోస్ట్ నేను చాలా వీడియోస్లో నరాల బలహీనత గురించి ఎన్నో ఫ్రూట్స్ చెప్పాను ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆకుకూరలు ఏం తీసుకోవడం వల్ల నరాల బలహీనత పోతుందని చెప్పాను కానీ ఈ సీజన్ లో నల్ల నేరేడు కాలు పళ్ళు మనం రెగ్యులర్ గా ఐదు లేదా పది ఈ దీనికి దీంట్లో ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే ఏదైనా ఒక ఫ్రూట్ ఇప్పుడు మనం అరటిపళ్ళు తీసుకున్నాం లేదంటే సమ్ బొప్పాయి కాయ తీసుకున్నాం యాపిల్స్ తీసుకున్నాం ఇలా ఇవేంటంటే ఒక్కొక్క సమస్యకి తీసుకోవాలి ఒక్కొక్క సమస్యకి తీసుకోవద్దు కానీ దీని ప్రాముఖ్యత అంటే ఏ సమస్య ఉండేవాళ్ళైనా సరే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్ని కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ ఉన్నీ బ్రాంక్ ఆస్తమా ఉన్న ఎలాంటి స్పెషల్లీ నరాల బలం సంబంధించిన జాయింట్ పెయిన్స్ ఏమున్నా కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవడానికి చాలా అన్యోన్యమైన ఫ్రూట్ ఏదైతే ఉందో ఇదే అల్లరేడు కాలు సో ఈ నేరేడు పళ్ళు మాత్రం దొరికితే ఖచ్చితంగా ఇంట్లో తెచ్చుకొని కానీ పరిగడుపున తీసుకోకండి కొంతమంది ఏంటంటే నచ్చిందని చెప్పేసి పది పదహైదు నచ్చిందని అని తీసేసుకుంటుంటారు అంతవల్ల గొంతు దగ్గర మనకి ట్రేకియా దగ్గర కానీ ఈసోఫైకర్స్ దగ్గర కానీ అది కంజప్షన్ లాగా అనిపిస్తుంది కాబట్టి ఏదన్నా తిన్నాక ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చేశాక ఒక ఇరవై నిమిషాల తర్వాత ఒక ఐదు కాయలు తీసుకోండి సో లంచ్ తర్వాత కావాలంటే ఒక మూడు కాయలు తీసుకోండి డిన్నర్ తర్వాత కావాలంటే కూడా రెండు కాయలు తీసుకోండి సో రోజుకి పది పన్నెండు వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవడం వల్ల ఎన్నో రాబాలండి నేను చెప్పినట్టు నరాల బల్లిని రాదు ఈ మన మోకాల నొప్పులు రావు జాయింట్ పెయిన్స్ రావు ఒకవేళ సర్వైకల్ స్పాండిలైటిస్ లంబార్ స్పాండలైటిస్ సయాటికా పెయిన్ దాంతోపాటు ఆర్థరైటిస్ పెయిన్స్ ఎన్ని రకాల సమస్యలు ఉన్నా జాయింట్కి సంబంధించినవి అన్నిటికీ బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే నేరేడు పళ్ళు దీంట్లో ఇంకో చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయండి డయాబెటిక్ని ఎలాగో కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెంచడానికి చాలా యూజ్ అవుతుంది అండ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ను కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉంది నేరేడు పళ్ళు ఈ నేరేడు పళ్ళు ఏంటంటే ఈ మధ్య సీడ్లెస్ దొరుకుతున్నాయి హైబ్రిడ్ సీడ్లెస్ దానివల్ల మనకి దీంట్లో అంటే మనకి ఇలా ఇలా చిన్న అంటే ప్యూర్ మనకి హైబ్రిడ్ కాకుండా ఒక నాటుకాయ అంటే ఇలా ఉంటుంది అనమాట ఇంత సైజు ఉంటుంది దాంట్లో కండభాగం తక్కువ ఉంటుంది లోపల విత్తనం ఎక్కువ ఉంటుంది ఇది మన నాటు కాయ అంటారన్నమాట సో ఇలాంటి ఫ్రూట్స్ని మనం తీసుకోవడం వల్ల దీంట్లో మా ప్రాముఖ్యతలతో పాటు సో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగి మనకి లివర్ డీటాక్స్ అవ్వడానికి కిడ్నీ ప్రాబ్లమ్స్కి అండ్ స్పెషల్లీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి క్యాన్సర్ కూడా రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు చాలా వరకు క్యాన్సర్ కేసులు నా దగ్గరికి వచ్చినా కూడా కంపల్సరీ ప్రతిరోజు ఆరు లేదా ఏడు ఫ్రూట్స్ని ఎంటీ స్టమక్ కాకుండా ఏదో ఒక టైంలో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో కానీ ఏదో ఒక టైంలో తీసుకోమంటుంటాను వాళ్ళలో చాలా రిపోర్ట్స్ క్యాన్సర్ అంటేనే పెద్ద వ్యాధి అండి అందులో చాలా రకాల రిపోర్ట్స్ మనం హిమోగ్లోబిన్ కౌంట్ పడిపోవడం ఐరన్ పడిపోవడం కాల్షియం సప్లిమెంట్ ప్రాపర్గా అంటే సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా సమపాలంలో దొరకపోవడం ఇవన్నీ చూస్తుంటాం అవన్నిటినీ పెంపొందించే గుణాన్ని కలిగి ఉంది అంత పెద్ద డిసీజ్నే నియంత్రించే గుణాలు ఉంది కాబట్టి నేరడి పళ్ళు రోజు మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అండ్ ఇప్పుడైతే మాత్రం నరాల బలహీనతకి జ్యూస్ రూపంలో ఎలా తీసుకోవాలి ఎలాంటి నరాల బలెడుతున్నా దాన్ని ఎలా తగ్గించుకోవాలి జ్యూస్ రూపంలో అని చెప్తున్నాను దీన్ని మనం మనం పరిగడుపును కాకుండా ఫ్రూట్ రూపంలో కూడా తీసుకోవచ్చు బట్ దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటే ఇక చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా తీసుకోవాలో చెప్తాను సో జ్యూస్ రూపంలో అయితే మనం మాత్రం ఒక ఐదు కాయలు సరిపోతాయి చూసారా నాటు కాయ అని చెప్పాన కండ మనకి బాగా కొద్దిగా మంచిగా మగ్గి మనకి మగ్గిస్తే మాత్రం కొద్దిగా ఎర్రగా ఉంటుంది లేదంటే ఇలా దోరగా ఉంటుంది సో దీన్ని మనం ఇలా తీసుకుంటాం అండ్ ఒకవేళ మనకి బాడీలో ఐరన్ కంటెంట్ తక్కువ ఉంది షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి చాలా వరకు డయాబెటీస్ ఉండడం వాళ్ళలో కూడా నరాల ఫలినత వస్తుంది ఆ డయాబెటిక్ కంట్రోల్ చేసుకుంటూ నరాల బలసంత తగ్గించడానికి ఈ విత్తనం కూడా చాలా యూస్ఫుల్ అండి ఇవి మంచిగా జ్యూస్ అయ్యాక ఎండబెట్టేసుకోండి ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకొని రోజు రాత్రిపూట పడుకునే ముందు పావు స్పూను నీళ్ళలో కలుపుకొని తాగండి నిద్ర బాగా పడుతుంది అండ్ షుగర్ ఉండే వాళ్ళల్లో షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళలో ఉండే నరాల బలిన కూడా బాగా కంట్రోల్ అవుతుంది సో ఇలాగా మనకి కండ తక్కువ ఉంటుంది మనకి విత్తనం అనేది పెద్దగా ఉంటుంది సో చూసారా ప్రతిదీ నాటుకాయలే మరీ పింకి షేడ్ కాకుండా ఇలా మంచిగా ఇలా ఉంటుంది అనమాట ఈ పరిగడుపుని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా వగరుగా ఉంటుంది కదా మన ఆహారాలను దగ్గర ఏదో పట్టేసినట్టు అదిగా అనిపిస్తుంది ఇంకొక బెనిఫిట్ అండి నోటి దుర్వాసన కానీ నోట్లో ఇంట్ టీత్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి ఇవి తీసుకోవడం వల్ల టీత్ ప్రాబ్లమ్స్ పోతాయి అండ్ స్పెషల్లీ మనకి ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ మౌత్ స్మెల్ ప్రాబ్లం అనేది చాలామందికి ఉంటుందండి ఆ ప్రాబ్లం కూడా పోతుంది ఎందుకంటే నో నోరు స్మెల్ వస్తుందంటే బికాజ్ వాళ్ళు వాటర్ సరిగా తాగట్లేదు అని వాటర్ సరిగా సరిగా తాగని వాళ్ళకే వస్తుంది సో వాటర్ ప్రాపర్గా తీసుకుంటూ ఇది తీసుకోవడం వల్ల నూటి దుర్వా దుర్వాసన సమస్యలు కూడా పోతాయి ఇందులో మనం వంద గ్రాముల ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి మనకు దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా మంచిది సో నరాల బల్లితో ఎలా వస్తుంది అంటే షుగర్ ఉండడం వల్ల వస్తుంది కొంతమందికి అధిక బురువు ఉండడం వల్ల వస్తుంది సో ఇలాగా చాలా రకరకాల అధిక బురువును తగ్గిస్తుంది షుగర్ని కంట్రోల్ చేస్తుంది దానివల్ల వచ్చిన నరాల బల్లెలతో కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట సో ఇలాగా మనం ఐదు లేదా ఆరు ఫ్రూట్లు తీసుకున్నామండి సో మాక్సిమం ఇలా తీసుకొని దాంట్లోకి ఏం చేస్తాను అంటే టేస్ట్ కోసం మిరియాలు సో మిరియాలు చాలా బాగుంటాయి నేను ఏ జ్యూస్ చేసినా కూడా మాక్సిమం రెండు లేదా మూడు మిరియాలు వేసుకోమంటుంటాను సో ఇలా మూడు లేదా నాలుగు మిరియాలు వేసుకుంటాం సో ఇంతలో చాలా చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క దాల్చిన చెక్క ముక్క కూడా మనకి నరాల బ్రహ్మతికి చాలా మంచిది మంచి ఔషధ గుణం కలిగి ఉంది అట్ ద సేమ్ టైం మన బాడీలో నరాలకు స్ట్రెంతనింగ్ కూడా బాగా ఇవ్వబోతుంది కాబట్టి చిన్న ఇంత ఇంచు ముక్క చనిపోతుంది ఇది వేసుకోండి అందులో కొద్దిగా జీలకర్ర వేయండి పావు స్పూన్ చాలండి సోంపు ఉంటే సోంపు కూడా వేసుకోవచ్చు ఒకవేళ సాల్ట్ బ్లాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ ఉంటే టేస్ట్ కోసం వగరు ఉంటుందని చెప్పాను కదా కొద్దిగా ఎక్కువ వేసుకోకుండా ఇలా వేసుకొని అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వెళ్తుందండి ఇలాచి యాలక్కలు చాలా మంచివి సో నేను ఇప్పుడు ఏవైతే వేస్తున్నానో ఈ మిరియాలు కానీ జీలకర్ర కానీ దాల్చిన చెక్క కానీ లైట్గా బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ టేస్ట్ కోసం అంతే అవసరం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ ఇలాచీలో కూడా రెండే రెండు విత్తనాలు వేసుకోండి లోపల టేస్టీగా ఉంటుంది జ్యూస్ దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టీ కప్ అంత వాటర్ ఒక హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ ఎంఎల్ కానీ వాటర్ వేసేసుకోవాలి సో ఇలా మంచి కలిపేసుకుని ఇది రెగ్యులర్గా మనము మార్నింగ్ లేచిన వెంటనే నేను ఏమంటానంటే పరిగడుపులో నరాల బలహీనత తొండ వాళ్ళలో బెస్ట్ టిప్ చెప్తున్నానండి రాగి చెంబులో వాటర్ తాగండి రాగి చొమ్ములో నైట్ అంతా రాగి చొమ్ములో ఒక నాలుగు లేదంటే ఐదు తులసాకులు పుదీనాకులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసండి వాటర్లో రాగి చెములు రాత్రి అంతా నానతాయి మార్నింగ్ లేచాక బ్రష్ చేసిన తర్వాత ఈ విత్ మన ఆకులతో పాటు ఈ నీళ్ళు కూడా తాగేస్తామనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అల్సర్స్ ప్రాబ్లమ్స్ కానీ స్టమక్లో కొద్దిమంది మనకి ఐబిఎస్ ప్రాబ్లమ్స్ కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో సమస్యలు తగ్గించడానికి ఈ రాగి చొంబులో తులసి పొదిన నానబెట్టుకున్న వాటర్ తాగడం వల్ల ఆఫ్ ఆక్సిజన్ పెరిగి మన బాడీలో ఎన్నో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు అండ్ అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ జ్యూస్ తాగారనుకోండి అల్టిమేట్ రిజల్ట్స్ అండి చాలా మంచి బెనిఫిట్స్ పొందుతారు మీరు ఈ జ్యూస్ ని కూడా మనం చేసేద్దాం కలర్ కూడా చాలా బాగుంటుంది అండి ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటే సో ఒక బెస్ట్ జ్యూస్ నరాల బలహీనతకి సీజనల్ ఫ్రూట్లో నరాల బలహీనతే కాకుండా ఆర్థరైటిస్ కానీ మనకి సో ఇన్ఫెక్షన్స్ కానీ ఎన్నో రకాల సమస్యలు ఈవెన్ వర్షాకాలం వస్తుందండి వర్షాకాలంలో ఎన్నో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్ ఉంటాయి అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చెప్పాను కదా కింగ్ ఆఫ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్లో బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే అల్ల నీరడి కాయలు అల్ల నీరడి వల్ల ఎన్నో ఇంకొక ప్రాముఖ్యత చెప్తాను మనం ఎప్పుడన్నా రైస్ తింటున్నప్పుడు తెలుసో ఒక రైస్ ఒక చిన్న హెయిర్ ముక్క మనకి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి ఆ పేగులకి వెళ్ళి ఇలా బాగా పీరిగిపోతూ ఉంటుంది ఆ లోపల ఉన్న హెయిర్ని కూడా కంప్లీట్గా స్మాష్ చేసి మోషన్ రూపంలో బయటకు వచ్చే గుణాన్ని కూడా కలిగి ఉంది ఎన్నో ప్రాబ్లమ్స్ క్యాన్సర్ రాకుండా లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆస్తమా కానీ ఆర్థరైటిస్ కానీ నరాల బలహీనత కానీ షుగర్ని కూడా రాకుండా షుగర్ని కూడా రాకుండా కాపాడడానికి షుగర్ ఉండే వాళ్ళలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా యూస్ అయ్యే బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే అల్లనేరేడి కాయలు ఇలా చూసారా పర్పుల్ కలర్లో మంచిగా సో మనకి ఏదైతే ఉందో అది మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇలా పర్పుల్ కలర్లో వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా టేస్ట్ చూసి చూపిస్తాను చాలా బాగుంటుంది అన్ని చూసే ఎందుకంటే నేను జీలకర్ర వేసాము మిరియాలు వేసాము నల్ల నల్ల మన బ్లాక్ సాల్ట్ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ కోసం చాలా బాగుంటుంది కావాలంటే పుదీనా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ప్రతిరోజు రాగి చొమ్ముతో తాగిన వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగండి అల్టిమేట్ రిజల్ట్స్ అండి ఎన్నో కేసెస్ ప్రాక్టికల్గా ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో వస్తున్నప్పుడు ఈ సీజన్ వచ్చినప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న షుగర్ ఉన్న ఎన్నో రకాల సమస్యలు ఉన్నా కూడా ఈవెన్ క్యాన్సర్ ప్రా ప్రాబ్లం ఉండే వాళ్ళు వచ్చినా కూడా బెస్ట్ జ్యూస్ చెప్తాను జ్యూస్ రూపంలో కావాలంటే జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు లేదు అంటే పర్ డే ఒకటేసారి తినేసేయకుండా కొద్ది కొద్దిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక నాలుగు లంచ్ తర్వాత ఒక నాలుగు డిన్నర్ తర్వాత నాలుగు ఇమీడియట్గా కాకుండా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది రెగ్యులర్గా తీసుకుంటారని అనుకుంటున్నాను సో రెగ్యులర్గా తీసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం